धनं अस्थिरमैनदि कीर्ति स्थिरमैनदि पौरुनि नैतिकाभिवृद्धे निजमैन देशाभिवृद्धि प्रेम బాధను సహిస్తుందే కాని ప్రతీకారాన్ని కోరదు మత విశ్వాసాలను గౌరవించు మత ఉన్మాదాలను ఖండించు మనిషిని గౌరవించలేని విద్య వ్యర్థం జ్ఞాన సంపార్జన కోసం ఎంత దూరమైనా వెళ్ళు నీ కోసం నీవు ఏది ఇష్టపడతావో అదే ఇతరులకు కోరుకో చెడు సహవాసాన్ని ఆశ్రయించడం కన్నా ఒంటరిగా ఉండటం మేలు క్రోధానికి మించిన అనర్థం లేదు శీలం లేని జ్ఞానం చాలా ప్రమాదకరం మన ఆలోచనల ఫలితమే మన జీవితం హింసను పాటించువారు అల్పాయుష్కులవుతారు ప్రేమభావంతో చేసే పని ఏదైనా ఆనందాన్ని కలిగిస్తుంది మరణం పట్ల భయం లేనివారే సంతోషంగా జీవించగలరు ఎవరైనా గొప్పవారు కావడానికి ముందు మంచివారిగా ఉండాలి శీలానికి మించిన సంపద లేదు వినయానికి మించిన ఆభరణం లేదు ఓర్పుకు మించిన తపస్సు లేదు మంచిని ఆదరించు చెడును చేదరించు మతాలన్నీ మానవత్వం ప్రాతిపదికగా ఉద్భవించినవే మానవత్వం మరిచిన సిద్ధాంతం మనజాలదు శీలం లేని జ్ఞానం ప్రమాదకరం నువ్వు చేసే పని మంచైనా చెడైనా ఫలితం నీకే చెందుతుంది మరణం పట్ల భయం లేనివారే సంతోషంగా జీవించగలరు ఎవరైనా గొప్పవారు కావటానికి ముందు మంచివారుగా మారాలి మంచి ఉపాధ్యాయుడు 1000 మంది పోజారుడు కన్నా మిన్న తోటి మనుషులకు నష్టం కలగనంత వరకు ఆశలు ఉండవచ్చు కష్టాలను ఎదుర్కొనవలసి వచ్చినప్పుడే మన నిజాయితీ బయటపడుతుంది తోటి మనిషి సంతోషంగా ఉన్నప్పుడు ఆనందించేవాడే నిజమైన మనిషి అహింస పరమో ధర్మ అన్న వాక్యం భారతీయ సాహిత్య పరమార్థం ధార్మిక విప్లవానికి సమాజాభ్యున్నతికి కృషి చేయువారు చిరస్మరణీయులు ధనదాహం దుర్మార్గ రాజకీయ విష సంస్కృతిని ప్రజలంతా నిరసించాలి ఇతరులకు బోధ చేయగా ఎంచినప్పుడు మొదట నీవు ఆచరించి ఆ పిదప పలుకు శాంతంగా నిగ్రహంగా ఉండటమే నిజమైన శక్తికి నిదర్శనం ఇంద్రియ సుఖాలు అతిగా పొందితే అవి హాని కలిగిస్తాయి వినాలనే శ్రద్ధ ఉన్నవారికి మౌనం కూడా మాటగానే ఉంటుంది దానంతో మనసు పవిత్రమవుతుంది ప్రేమతో నిర్మలమవుతుంది వైరం ద్వారా వైరం శాంతించదు మంచి పని చేయడానికి చెడ్డ రోజనేది లేనేలేదు ఎవరు చెప్పినా నేను చెప్పినా రుజువు కాని మాట నిజం కాదు ఓర్కెలు
క్షణికమైన సుఖాన్ని కలిగిస్తూ అంతులేని దుఃఖంలోకి తోసివేస్తాయి. కౌటిల్యపు అధర్మ శాస్త్రాల స్మృతులలోని అశాస్త్రీయ అవాంఛనీయ అభివృద్ధి నిరోధక బానిసత్వ భావజాలానికి బలికాబడుతున్న అమాయక అజ్ఞాన అర్ధజ్ఞాన పామరజనంలో వ్యాపించిన దురాచార దుస్సంప్రదాయ శృంఖలాలను అవశ్యం నిర్మూలించే కృషి జరగాలి. త్యాగానికి మారు పేరు తల్లి ప్రేమ. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. పుట్టినప్పుడు తెచ్చింది లేదు, పోయేటప్పుడు పట్టుకుపోయేది లేదు. దాచుకోవాలనే కోరిక ఎక్కువైతే దోచుకోవాలనే కోరిక పుడుతుంది. నీ మతాన్ని నీవే సంస్కరించు. అందరి కోసం పాటుపడేవారే అమరులు. మంచి చెడ్డలను ఎంచగలిగే వివేకమే మానవాళికి రక్ష. హింసా మార్గం అనుచరించకు, శాంతి మార్గం విడిచిపెట్టకు. నీతి లేని జ్ఞానం ప్రమాదకరం. 10 మంది కోసం బతకడమే అమరత్వం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ద్వేషం కంటే ప్రేమ గొప్పది, స్వార్థం కంటే త్యాగం గొప్పది. మంచి మనసే మనిషికి మిత్రుడు. శీలం లేని జీవితం, నీతి లేని జన్మ వ్యర్థం. అధిక ప్రసంగం అసత్యానికి దారితీస్తుంది. ద్వేషంతో సాధించలేనిది ప్రేమతో సాధించవచ్చు. సుఖదుఖాలను సమంగా చూడాలంటే అంతరంగ ప్రజ్ఞ మేల్కొనాలి. నువ్వు ఆచరించే కర్మలే నీ ఉన్నతిని గాని అధోగతిని గాని నిర్దేశిస్తాయి. నోరు తిన్నగా లేకపోతే ఇంట్లో కలతలే కాదు, ఊళ్ళో కలహాలు కూడా వెంట వస్తాయి. ఈ ప్రపంచంలో పగతో పగ ఎన్నటికీ చల్లారదు. ప్రేమ వల్లనే పగ శాంతిస్తుంది. పాపచింతన కీడు, పాపభీతి మేలు. పెద్ద ప్రార్థన కన్నా చిన్న సాయం మిన్న. అర్థం లేని తొందరపాటు అనర్థాలకు దారితీస్తుంది. ఎవరి పాపం వారిదే, ఎవరి పుణ్యం వారిదే. పుణ్యాత్మునికి చెడు సహించనట్లే పాపాత్మునికి మంచి సహించదు. కోటి కోర్కెలు ఉన్నవారికి జీవితమంతా తీరని బాధలు వెంటాడుతూ ఉంటాయి. మనిషి విలువను నిర్ణయించాల్సింది గుణం వల్లనే కానీ కులం వల్ల కాదు. ధర్మాచరణ వలన రాగద్వేషాలు తొలగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధనదాహం నయంగాని పెద్ద రోగం. కోటి కోర్కెలున్నవారికి జీవితమంతా తీరని బాధలు. సత్యాన్ని పలకటం వల్ల మనసు పరిశుద్ధమవుతుంది. ఆశయాలను ఆచరణలో పెడితే మనిషి మహనీయుడవుతాడు. త్యాగానికి మారు పేరు తల్లి ప్రేమ. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష.
పుట్టినప్పుడు తెచ్చింది లేదు, పోయేటప్పుడు పట్టుకుపోయేది లేదు. దాచుకోవాలనే కోరిక ఎక్కువైతే దోచుకోవాలనే కోరిక పుడుతుంది.